హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువకులు. ఈరోజు గుంతకల్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెన్నోపులం అనే టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ పెన్నోపులం నరసింహస్వామి టెంపుల్ ఉంది, చాలా పురాతన కాలమైంది, చాలా ప్రసిద్ధి చెందింది. పక్కనే పెన్నా నది కూడా ఉంది, సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఫుల్గా చాలామంది చూడడానికి వస్తున్నారు, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈరోజు టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు కృష్ణగారి వీరప్రేమ కథ అనే సినిమాని ఈ రాయలసీమ ప్రదేశంలోనే షూట్ చేసినారనమాట. చాలా లొకేషన్స్ ఇక్కడిక్కడే షూట్ చేసినారు. సో ఆ సినిమాకి సంబంధించిన లొకేషన్లు కూడా ఈ వీడియోలో మీతో. చాలా చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చినారు. అది కాక ఈరోజు శనివారం కాబట్టి భక్తుల తాకడి ఇంకా ఎక్కువగా ఉంది. దర్శనం చాలా చాలా లేట్ అయ్యేలా ఉంది. దర్శనం చేసుకొని గుడి గుళ్ళో లోపల ఎట్లుంటుందో అంతా చూపించి, అంటే గుడి లోపల చూపించాను, లోపల కెమెరాలో పోవచ్చు గుడి లోపల. సో గుడి బయటనే ఆవరణంలో ఎట్లుందో చూపిస్తాము. సో లోపల భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల పూజారులతో మాట్లాడడానికి కుదరలేదు, అంటే ఈ గుడి చరిత్ర ఏమైనా చెప్తారేమో అని అనుకున్నాము.
గుడి బయటకు వచ్చినాం. ఈరోజు శనివారం కాబట్టి చాలా హెవీగా ఉన్నారు, రోజు కన్నా ఈరోజు చాలా ఎక్కువ మంది అనిపిస్తుంది, అందుకనే పూజారుల దగ్గర కానీ మాట్లాడలేకపోయినాం. ఈ గుడికి ఏంటంటే నాలుగు దిక్కుల నాలుగు ఎంట్రన్స్లు ఉన్నాయి, లైక్ ఇలా చాలా చాలా ఎత్తు మీద ఉంది గుడి, చూస్తున్నారు కదా. కింద ఆ రోడ్ అక్కడ ఉంది, గుడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది గుడి, రోడ్ అక్కడ ఉంది, చాలా ఎత్తు మీద ఉందన్నమాట. మెట్లు చూడండి ఇక్కడ ఎందున్నాయి. సో ఇట్లాంటి మెట్లే నాలుగు వైపులా ఉన్నాయి, నాలుగు దిక్కుల నాలుగు ఎంట్రన్స్లు అనమాట. బాగుంది గుడి అయితే. నెక్స్ట్ గుడి దర్శనం అయిపోయింది కాబట్టి అటు సైడ్ పెన్నా నది ఉంది, సో ఆ నదిలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వెళ్తున్నారు కదా అందరు. ఈ పెన్న అనేది గట్టు పైన పెన్నోపులం నరసింహస్వామి దేవాలయం ఉంది. What man? No, yaar. Try again. సో ఇక్కడ నాకు నా ఫ్రెండ్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, అదేంటంటే ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ నది మధ్యలో నుంచి దాటి ఆ నదిని దాటి అవతలకి వెళ్ళి అవతల గట్టు నుంచి మళ్ళీ ఈ పక్క గట్టుకి రావాలి, అది ఛాలెంజ్. సో నేను ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను. ఆల్ ది బెస్ట్ బాలా. యా ఫెంటాస్టిక్. అండ్ ఏదో నిన్న ఆర్సీబీ ఓడిపోయిందని చాలా బాధలో ఉన్నాము. బట్ ఈరోజు ఫెంటాస్టిక్ డే,
వాటర్ సూపర్, సో ఫెంటాస్టిక్ డే. అవునా, గుడి పక్కన నది అంతా బాగుంది కానీ అక్కడ నీట్నెస్ అనేది అస్సలు లేదు. అంటే గుడి బయట, గుడి నదికి ఈ పరిసర ప్రాంతాల్లో చాలా బాగా అభివృద్ధి చేసి ఉండాల్సింది అది. ఎందుకంటే చాలా చాలా మంది వచ్చినారు, అసలు భక్తులు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తున్నారని. అంటే కరోనా టైంలోనే ఎంతమంది వచ్చినారంటే ఇంకా రెగ్యులర్ డేస్లోనూ ఎక్కడైనా ఫెస్టివల్ డేస్లోనూ ఇంకెంతమంది వస్తారో చెప్పొచ్చు. కానీ నీట్నెస్ అనేది అంత సరిగ్గా లేదని నాకు అనిపించింది. ఇప్పుడు సినిమాకి సంబంధించిన కొన్ని లొకేషన్లు చూపిస్తాను. ఇక్కడ వెనకాల కనిపిస్తుందా, భక్త ప్రహ్లాదుడు కోరుకుంటే స్తంభంలోంచి నరసింహస్వామి బయటకు వస్తాడు కదా, సో ఆ సీన్కి సంబంధించి ఆ సీన్కి తగ్గట్టుగా ఇక్కడ డిజైన్ చేసి కట్టారనమాట ఇది కన్స్ట్రక్షన్. సో ఈ ప్లేస్లోనే కృష్ణకాడి వీర ప్రేమ గాథలో ఒక సీన్ ఉంది, ఫైట్కి బిఫోర్ నానిని హీరోయిన్ వాళ్ళ అన్న బైక్లో ఎక్కించుకొని పోతుంటాడు కదా, అప్పుడు ఈ సీన్ చూపిస్తారు. ఆ షాట్ ఇక్కడే తీశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూపకొండ, కానీ క్రికెట్ ఆడుతుంటారు కదా కాలేజ్ గ్రౌండ్లో, గోడ పైన ఈ మార్కులు కూడా కనబడుతుంది ఎస్ఎఫ్ఐఎన్ రాసింటారు కదా, ఇది ఆ కొండ. ఈ రెండు కనిపించే విధంగా ఇక్కడ ఒక సీన్ తీసినారు. ఇక్కడ హనుమంతుని స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ హనుమంతుని స్టాచ్యూ, ఇక్కడ నంది విగ్రహం, ఇక్కడ రైల్వే ట్రాక్, ఈ మూడు కనిపించే విధంగా. అంటే ఒక సీన్ ఉంది, ఇంటర్వల్ సీన్ ఉంది ఇది, సో ఆ సీన్ ఇక్కడే తీశారు. ఇక్కడ నంది విగ్రహం, ఇక్కడ రైల్వే ట్రాక్, ఆ సీన్ ఇక్కడే తీశారు. ఏం పేరు నీ పేరు? ఎన్నో క్లాసు? ఒకటేనా? సరే, సబ్స్క్రైబ్ టు యువకులు అని చెప్పు, సబ్స్క్రైబ్ టు యువకులు అని చెప్పు, కాదా? వీడియో లైక్ చేయమని చెప్పు, కాదన్నా? టాటా చెప్పు. సో ఇది వాళ్ళ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే చాలా కష్టపడి వీడియో చూస్తున్నాం కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.